హిమాలయాన్ని వర్ణిస్తూ చెబుతాడు. హిమాలయాన్ని వర్ణనలో ఆయన ప్రథమ సంఖ్యలో 15 శ్లోకాలు రాస్తాడు. అద్భుతంగా హిమాలయాన్ని వర్ణిస్తాడు. ఎందుకంటే కుమారసంభం అంటే కుమారస్వామి పుట్టడం. ఎవరికి పుట్టాడు? శివపార్వతులకు. అంటే శివపార్వతులకు పెళ్ళవ్వాలి కదా. శివపార్వతులకు పెళ్ళవ్వాలంటే పార్వతి పుట్టాలిగా. పార్వతి వారికి పుట్టింది, పర్వతానికి పుట్టింది. కథలా మొదలు పెడతాడు. అనగానగా ఓ పర్వతం అంటాడు, హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తాడు. తర్వాత పార్వతి పుట్టడం, ఆవిడకు పెళ్ళవ్వడం, వాళ్ళిద్దరికీ కుమారస్వామి పుట్టడం, దాంతో కథ ముగుస్తుంది. కథారంభం అలాగే ఉంటుంది. ఆ పర్వత వర్ణంలో ఆయన హిమాలయం యొక్క గొప్పతనం అంతా చెబుతాడు. చెబుతూ ఒక చోట విపరీత మనకి మానవ జాతికి ఇచ్చే సందేశం చూడండి ఎంత బాగా చెబుతాడు. అనంతరత్న ప్రభవస్య యస్య హిమం సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి హిందో కిరణేష్వివాంక అంటాడు. అన్ని రత్నాలు ఉంటాయి ఇక్కడ హిమాలయాల గుహల్లో. ఓషధులన్నీ ఇక్కడే ఉంటాయి, చెట్లన్నీ ఇక్కడే కదా. నదులు సెలయేళ్ళు అన్నీ ఇక్కడి నుంచే పుట్టే కదా. కాబట్టి చెట్లు అరణ్యాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓషధులు ఓషధుల నుంచే కదా ఔషధాలు తయారయ్యేది. ఈ అలాగే రత్నాలన్నీ కూడా ఇక్కడ గుహల్లో ఉంటాయి. ఈ మట్టి మామూలు కదా, ఖనిజాలు ఇవన్నీ. ఇందులో వజ్రాలు, వేడిజాలు, రత్నాలు, కెంపులు, పుష్యరాగాలు, మాణిక్యాలు అన్నీ ఉంటాయి. ఇన్ని ఉన్నా కూడా ఇక్కడ ఒక్క లోపం ఉంది. ఏమిటంటే అనంతరత్న ప్రభవస్య యస్య, ఇక్కడ అన్ని ఆయకరాల రత్నాలు, నవరత్నాలు అన్ని పుడుతున్నప్పటికీ హిమం నా సౌభాగ్య విలోపి జాతం. ఇబ్బంది ఏమిటంటే ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడికి ఎవడు రాలేడు. అందుకే భగవంతుడు చూడండి, అన్ని రత్నాలు ఉండే చోటకి ఎవడు పడితే వాడు వెళ్ళిపోయేలా చేసేస్తే ఇక్కడ 10th క్లాస్ పరీక్షలు ఎవరు రాయరండి. అంత హిమాలయాల్లో ఉంటారండి పోయి రత్నాలు ఏరుకుంటూ. అందుకే భగవంతుడు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం చేస్తారు. పెడితే ప్రాణం పోతుంది రా అబ్బాయి, మంచు కాదు ముంచు కొంప అంటాడంతే. పోతుంది నిజంగా, చలి గడ్డగట్టుపోతాం. అమర్నాథ్, మానసరోవర్ అందరూ వెళ్ళలేరు. పోయినా పర్వాలేదు అనుకున్నవాడే వెళ్ళాలి. ఎందుకంత ఆ ప్రాంతాలంతా ఇదిగా? ఎందుకుంటే అక్కడ అపూర్వమైన సంపదలు ఉన్నాయి. ఆ సంపదల్లోకి మన మామూలు ఊరికే బెజవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే కుదరదు, అక్కడ మొత్తం పట్టుకుపోతారు. అందుకే భగవంతుడు ఏం చేశారంటే గులాబీ పువ్వుకే ముళ్ళు పెట్టినట్టుగా అక్కడ మొత్తం మంచు పెట్టేవచ్చు. ఇక్కడికి ఎవరు రాడు. అంత సాహసం చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? నూటికొకడు కాదు, కోటికొకడు ఉంటాడు. సో 130 కోట్ల మందో 130 మంది పెడతారు అక్కడికి. 130 మంది ఎన్ని రత్నాలు తెచ్చుకుంటారు? వాళ్ళు ప్రయత్నిస్తే ఎంతమందికి దొరుకుతాయి? 30 మందికి దొరుకుతాయి. 30 రత్నాలు పోయినా పర్వాలేదు. ఇది భగవంతుడి ఆలోచన. మనది నాలిక, భగవంతుడిది ప్రణాళిక. ప్రణాళిక తిరుగుండదు, నాలిక తేడా ఉంటుంది. కానీ మనది నాలిక, ఆయనది ప్రణాళిక. ఆ ప్రకృతి అంతా ఆయన ప్రణాళిక, పంచభూతాలన్నీ ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళికకి తేడా చేయకూడదు మనం. ఆ బ్యాలెన్స్ అంటారు, అదే ప్రణాళిక. ఆ బ్యాలెన్స్లో తేడా రావడం వల్లే కరోనా లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఎంత భూతహింస జరిగిందండి ఇంతకుముందు. తాబేళ్ళని చంపేశారు, కప్పలను చంపేశారు, చేపలను చంపేశారు, రొయ్యల్ని చేపల్ని పుట్టించి చంపేశారు. కోట్ల కొద్ది పుట్టించి చంపడం కోసమే పుట్టించి, మొత్తం ధాన్యం పండించడం మానేసి తినడం. జంతువు లేదు, సంపద జంతువు లేదు. ఇవాళ మొత్తం ఆ జంతువుల తరఫున ఒక క్రిమి మొత్తం మానవ జాతిని హరించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ముందు భయం పేరు మీద హరిస్తుంది. మరణాలు ఎలా ఉన్నా ఒక్కడికి మనస్సు ప్రశాంతంగా లేదు. ఇక నుంచి అయినా మార్చుకోకపోతే కుదరదండి. అది మన కావ్యాలు చెబుతున్నాయి. హిమాలయాన్ని గమనించండి, అన్ని రత్నాలు ఉన్నమాట నిజమే. కానీ అక్కడ అంత మంచు ఎందుకుంది? మంచు ఉందని కంగారు పడకండి. హిమం సౌభాగ్య విలోపి జాతం. మంచు ఎందుకుంది అంటే రత్నాలు అందరూ పట్టుకోకుండాను. అక్కడ మంచు ఉన్నంత మాత్రాన హిమాలయాలకు వచ్చిన నష్టమే లేదు. హిమాలయాల గురించి దుష్ప్రచారం చేయకుండా దిక్కుమాలి కొండ మంచు గురుస్తూ ఉంటుందని వెర్రి మాటలు మాట్లాడకుండాయా అని మనుషులకి ఆపాదించి అన్వయం చెబుతున్నాడు చూడండి. ఏకో హి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివాంక. అన్ని గుణాలు, రత్నాలు, ఔషధులు, నదులు, సెలయేళ్ళు ఉన్న హిమాలయాల్లో మంచు ఉన్నంత మాత్రాన్ని అదొక లోపంగా ప్రచారం చేయకండి. వీరు పున్నమనాడు చంద్రుణ్ణి చూడండి, అంతటి వెన్నెల వెదజల్లుతున్నాడు కదా. మరి ఆయనలో మత్స ఉంది కదా, మత్స ఉంది కదా అని చంద్రుణ్ణి చూడడం ఎవడైనా మానేశాడా? శుక్లపక్షంలో ముఖ్యంగా పొన్నమ్మనాడు చంద్రుని చూసేవాడు ఎవడైనా ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో చంద్రుడు. ఏమోపయోగం, మత్స ఉంది, మత్స ఉంది అంటాడండి. వీడికి మత్స ఉంది, లెక్క మాట్లాడేవాడికి. ఆయన మత్స, ఆయనకి నష్టం లేదు. అంచేతను చంద్రుల్లో మత్స ఉందని ఎవరు చూడడం మానేయలేదు కదా. ఒక మత్స కారణంగా చంద్రుడు వెన్నెలకి లోపం లేనట్టే ఒక్క లోపం కారణంగా మనిషి గుణాలని అప్రతిష్ట పాలు చేయకండి. ఇది సమాజంలో సామరస్యానికి ఎంతో ఉపయోగిస్తుందండి. మన కుటుంబాల్లో కానీ, మన ఉద్యోగాల్లో కానీ, మన బంధుమిత్రుల్లో కానీ, అసలు మనం కలిసినప్పుడు చూడండి, కొంతమంది విచిత్రంగా